అటువంటి ప్రాథమిక పరపతి సంఘాల ఎన్నికల్లో భాగంగా మరి మనకి మహబూబాబాద్ జిల్లాలోని మరి నెల్లికూరు మండలంలో ఉన్నటువంటి శ్రీరామగిరి ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘానికి ఆర్ఓగా నియమించడం జరిగింది. దాంట్లో భాగంగా 3వ తారీఖున మనం నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ మనం కార్యాలయంలో మన శ్రీరామగిరిలో ఉన్నటువంటి కార్యాలయంలో, తర్వాత దానికి అండర్లో ఉండేటటువంటి అన్ని గ్రామ పంచాయతీలు కానీ దానికి ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ప్రభుత్వ ఆదేశానుసారము 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు నామినేషన్స్ అనేది స్వీకరిస్తాం మరి ఉన్నటువంటి అర్హతల ప్రకారము. తర్వాత 9వ తారీఖు అనేది ఈ నామినేషన్ అన్నింటినీ స్క్రూటినీ చేసి దాంట్లో ఏమైనా తిరస్కరించబడే వాటిని ఒక లిస్టు, తర్వాత మిగిలిన వాటిని అన్నింటినీ అంటే ఎన్నుకోబడిన వాటిని అన్నింటినీ ఒక లిస్టుగా తయారు చేసి గోడపైన పేస్ట్ చేస్తాము. ఆ పేస్ట్ చేసి దాని ప్రకారము మనకు ఎన్నుకోబడినటువంటి ఉన్న వాటిలో లిస్టులో ఉన్నటువంటి వాటికి 10వ తారీఖున గుర్తులు కేటాయించి ఆ సమాచారాన్ని మనము మన జిల్లాలో ఉన్నటువంటి కేంద్ర సహాయ పరపతి సంఘ కార్యాలయానికి ఈ లిస్ట్ అనేది సమర్పించడం జరుగుతుంది. సొసైటీ నుంచి అందరం కలిసి సహకరించి గోధుమ సమస్యలన్నీ ఇంతకుముందు బుక్కులు పాస్బుక్లు రాని ఉన్నాయి కూడా, అన్నీ లేని సమస్యలన్నీ చూసి మేము సహకరించాం.